మొక్కలు నాటడం, చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతంటూ గత 5 దశాబ్దాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తోన్న పెద్దాయన వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య బుధవారం ఉదయం మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతోండగా వేగంగా వెళుతోన్న మోటార్ సైకిల్ ఢీకొట్టింది. బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డ రామయ్యను స్థానికులు వెంటనే దగ్గరలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామయ్యకు ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ సాధారణ రైతుగా ఉన్న రామయ్య కేవలం ప్రకృతి ప్రేమికుడిగా వృక్షో రక్షతి రక్షిత అనే మాటను పట్టుకుని జీవితాన్ని గడిపేస్తున్నారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. తన ప్రయత్నంలో భాగంగానే ప్రతి చోట విత్తనాలు నాటుతూ ప్రజలకు మొక్కలు పెంచడం వల్ల కలిగే ఉపయోగాల్ని వివరిస్తూ వస్తున్నారు. తన ప్రయత్నంలో భాగంగానే వనజీవి రామయ్య బుధవారం మొక్కలకు నీళ్లు పోయడానికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యం కూడా నిలకడ ఉందని తెలుస్తోంది. సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నరికట్టడానికి, అంతరించిపోతున్న వృక్ష సంపదను పెంచడానికి రామయ్య చేస్తున్న కృషిని ప్రజలే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయనకు పద్మశ్రీ అవార్డును అందజేశారు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.